हाय फ्रेंड्स, वेलकम टू साहित्य टीवी। ऑल द ग्लिटर्स इज नॉट गोल्ड, मेरिसेदंता बंगारम एला कादो, पुव्वुल्ला कनिपिंचे नव्वुलन्नी आनंद परिमळालु कावु, పైకి మాత్రం అందరికీ పువ్వుల్లాంటి నవ్వులు మాత్రమే కనిపిస్తాయి, కానీ వాటి వెనుక కనిపించకుండా ఉండే కన్నీటి గాథలు ఎవరికీ తెలియవు. అయినా ఎవరైనా మన సంతోషాన్ని పంచుకోవాలనుకుంటారే తప్ప మన బాధల్ని భుజాలకెత్తుకునే వారెవరు? మన గుండె లోతుల్లోని విషాదాన్ని చూడాలని ఎవరనుకుంటారు? మన వెతలకు వేదనలకు కారణం తెలుసుకొని అనునయించి నేనున్నానంటూ భరోసా ఇచ్చేదెవరు? బతుకు బాటలో తోడు నిలిచేదెవరు, నడిచేదెవరు? ఎక్కడో చోట అరుదుగా అద్భుతంగా ఒకడుంటాడు, మైహూనా అంటూ భుజం తట్టేవాడుంటాడు, కన్నీళ్లని తుడచి కౌగిలించుకునేవాడుంటాడు. ఎవరి వల్ల నీ బాధలు సగమై నీ ఆనందం రెట్టింపవుతుందో వారే నిజమైన స్నేహితులు. అలాంటి మిత్రుడిని మన జీవితంలో ఒక్కరినైనా సంపాదించుకుంటే చాలు అని నా అభిప్రాయం. తొక్కలో స్నేహమని కొట్టిపారేసే వాళ్లను, అపహాస్యంగా మాట్లాడుకునే వాళ్లను మినహాయిస్తే స్నేహం అంటే నవ్వులాట కాదు, అది కొందరికి బతుకుబాట, భరోసా పాట. మీరేమంటారు? మీ తాలూకు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.